నేను మీ భార్గవి. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఇవాళ్టి వీడియోలోని ఎంతోమందికి ఫేవరెట్ రెసిపీ అయిన సమ్మర్ స్పెషల్ టేస్టీ బాదం పాల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ బాదం పాల్ని చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ గిన్నెను కానీ ఒకసారి వాష్ చేసి పెట్టుకోండి. ఇలా వాష్ చేయడం వల్ల మనం పాలు మరిగించేటప్పుడు అడుగు అంటుకోకుండా ఉంటుంది. సో గిన్నె పెట్టిన తర్వాత ఒక అర లీటర్ దాకా పాలని ఇందులోకి యాడ్ చేసుకోండి. సన్నటి సెగ మీద ఈ పాలు మరిగేటట్టుగా చూసుకోండి. ఈ పాలు మరిగేలోపు మనం నానబెట్టుకున్న బాదం పప్పుల్ని తొక్కవలుచుకుని పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ అర లీటర్ పాలు కోసం 20 దాకా బాదం పప్పులను తీసుకున్నాను. వాటిని ఒక 2 గంటల పాటు నానబెట్టుకుని తొక్కవలుచుకుని పెట్టుకోండి. లేదా మీకు త్వరగా నానిపోవాలి అంటే, ఒక 1/2 అవర్లోనే నానిపోవాలి అంటే వేడివేడి నీళ్ళల్లో వేస్తే ఇవి త్వరగా నానిపోతాయి. బాదం పప్పులు బాగా నానిన తర్వాత పైన ఉండే తొక్కను తీసేసుకుని వీటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు దాకా కాచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి స్మూత్గా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. గడ్డలు లేకుండా ఫైన్గా ఈ విధంగా పేస్ట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు పాలని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోండి. పాలు ఈ విధంగా పొంగు వస్తున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకుని ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. పాలని మరీ దగ్గరికి మరిగించేసేయకూడదు, జస్ట్ పొంగు వస్తే సరిపోతుంది. ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇలా పేస్ట్ మొత్తాన్ని వేసుకుంటూ గరిటతో మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇలా మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక 5 నిమిషాల పాటు మరిగించండి. గరిటతో మిక్స్ చేసుకుంటూ మరిగించండి, లేదంటే పైన మీగడ కట్టేస్తుంది. ఈ బాదం పేస్ట్ని యాడ్ చేసి కొంచెం సేపు మరిగించిన తర్వాత ఈ విధంగా లైట్గా ఎల్లో షేడ్ వస్తుందన్నమాట. అయితే మనకి ఆ కలర్ సరిపోదు అనుకుంటే పైన కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని కానీ, లేదా మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే దాన్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ లేదా చిటికెడు యాలకుల పొడిని యాడ్ చేసుకోండి. తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి స్వీట్నెస్ కోసం 1/4 కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకోండి. లేదా మీకు రుచికి తగ్గట్టు స్వీట్ని యాడ్ చేసుకోవచ్చు. బాదం పాలు మరీ స్వీట్గా ఉన్నా ఎక్కువ తాగలేం కాబట్టి టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఆ తర్వాత షుగర్ కరిగేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉంచి మరిగించండి. ఇలా పూర్తిగా షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకుని గరిటతో మిక్స్ చేసుకుంటూ పైన మీగడ కట్టకుండా కలుపుకుంటూ చల్లారి పెట్టుకోండి. లేదా మీరు వేడివేడిగా కావాలంటే ఇలాగన్నా సర్వ్ చేసుకోవచ్చు. పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో 1-2 అవర్స్ పాటు ఉంచి ఆ తర్వాత కూల్ కూల్గా ఉండే ఈ బాదం పాలని గ్లాస్లో వేసుకుని సర్వ్ చేసుకోండి. గ్లాస్లోకి పాలని యాడ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని తీసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే బాదం పాలు రెడీ అయిపోతాయి. సమ్మర్లోని మనకి కూల్ కూల్గా ఏదో ఒకటి తాగాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా బాదం పాలని తయారు చేసుకుని పిల్లలు కానీ పెద్దలు కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఇది హెల్త్కి కూడా మంచిది కాబట్టి బాదం పాలని ఈ సమ్మర్లో అప్పుడప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి.